కనిపించిన ప్రతిదాన్ని ఫోటోలో బంధించడం నీకు హాబీ కదా. కనిపించిన నీ తల్లిదండ్రుల్ని నేను ఫోటోలో బంధించాను. రాణా, మా వాళ్ళని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకోవడం చూస్తున్నావా? వద్దు, ఆవేశపడొద్దు. నీకు ఆవేశం ఇష్టమైతే అనర్థాలు చేయడం నాకు ఇష్టం. ఒక్క తప్పటడుగు వేశావా, నీ తండ్రిని కాల్చి పారేస్తా, నీ తల్లిని పరలోకానికి పంపిస్తాను, నీ ప్రియురాలకి నూకలు చెల్లిస్తాను, నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. అంతేకాదు, నీతి గురించి ఉపన్యాసాలు చెప్పే నీ చేత, దేశం గురించి తాపత్రయపడే మీ కుటుంబం చేత అవినీతి చేయిస్తాను, దేశద్రోహం చేయిస్తాను. ఎస్, అందులో దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు చాలా ఉన్నాయి. అది స్వయంగా నీ చేత్తోనే తీసుకువెళ్లి సింగపూర్ లో ఉన్న గోల్డెన్ బ్రదర్స్ కి ఇస్తున్నావు. అలాగా ఇటు చూడు. వాళ్ళేం చేయదు? చేయను, వాళ్ళను ఏమీ చెయ్యను. కానీ నువ్వు ఈ పని చేసి పెట్టాలి. నువ్వు సింగపూర్ చేరే వరకు మా మైఖేల్ నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. గాలిలోకి విమానం వెళ్లే వరకు మా రంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. నువ్వు సింగపూర్ వెళ్ళి గోల్డెన్ బ్రదర్స్ గిది ఇచ్చేసి ఇండియాలో అడుగు పెట్టేసరికి నీ తల్లిదండ్రులు ప్రియురాలు ఎయిర్పోర్ట్ లో నీకు స్వాగతం చెప్తారు. అంచనా ప్రకారం ఈ పాటికి చాణక్య మన వాళ్ళ చేతుల్లో చచ్చుంటాడు. హలో హలో, ఇస్ ఇట్ 2222? ఎస్ ప్లీజ్. కాల్ ఫ్రమ్ సింగపూర్? ఇస్ రాణో అవైలబుల్? ఎస్, రాణో స్పీకింగ్. గురు లైన్ లోకి వచ్చాడు. తిని తిని, స్పీక్ ఆన్. హలో, సింగపూర్ పేటర్ ని మాట్లాడుతున్నాను. మీరు పంపిన కాగితాలు మా చేతికి చిక్కాయి. అవి తెచ్చిన వాడిని కారు ప్రమాదంలో సఫా చేశాం. ఇస్ ఇట్ వెరీ గుడ్? ఇట్స్ ఆల్ రైట్. సరుకు మీకు అప్పచెప్పడానికి ఈ రోజే గోల్డెన్ బ్రదర్స్ సింగపూర్ నుంచి బయలుదేరారు. వాళ్ళని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకోండి. అలాగే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వాళ్ళ మనవాళ్లే. వాళ్ళు అక్కడున్న 3 రోజులు సకల మర్యాదలతో చూడండి. అలాగే, సకల మర్యాదలు చేస్తాం. రైట్ చక్రి, గోల్డెన్ బ్రదర్స్ వస్తున్నారట, నువ్వు వెళ్ళి ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకో. నేను రంగా తక్కువ సేవా సదనం దగ్గర వాళ్ళని ఘనంగా రిసీవ్ చేసుకుంటా. ఓకే డాడీ. గులాబీ రేఖలు రాలిపోతున్నాయి. ఆ వచ్చే వాళ్ళ మెడలో హారాలు వేస్తారా, దారాలు వేస్తారా? వచ్చేది ఎవరు?
సింగపూర్ నుంచి గోల్డెన్ బ్రదర్స్. ఏరీ బ్రదర్స్ వాళ్ళు రాలేదా ఫ్లైట్ రాలేదా? వచ్చారు డాడీ, సింగపూర్ లో కారంలో తిరిగి తిరిగి వాళ్ళకి విసుగు పుట్టిందట. అందుకని గుర్రబండి వస్తున్నారు. గుర్రబండ? వీళ్ళు గోల్డెన్ బ్రదర్స్ ఐరన్ బ్రదర్స్? రాణాజీ అదిగో గుర్రబండి వచ్చేస్తుంది. బంగారు సోదరుల కుమారండ, ఏదో గమ్ముండిపోయినావా? ఏదో కుయ్యే లేదో ముయ్యే. దిగండి, దండలు వెయ్యండి, పూలు చల్లండి. దయచేయండి, దయచేయండి, దయచేయండి. మొత్తం పోమయం చేసినావే. ఏంటి పూలు కొనుక్కొచ్చినావా, దొబ్బుకొచ్చినావా? అదే మాట అన్న, పెద్ద మంచిగా ఉళ్ళా ఉళ్ళా దొబ్బు రావడం ఏంటి? పాలోట్లు ఉన్నాయేమో. ఏం కథ అయినా అంతే కదా. ఇప్పుడు మనకి బంగారు గనులుళ్ళా, అత్తయ్యలకి పూల గనులున్నాయేమో. ఇప్పుడు మనం వీటికి మనకి బంగారం విసురుతుండా, అత్తయ్య పూలు విసురుతున్నారు. అంతేనంట? అంతే కదా. మరే సార్, సింగపూర్ అన్నారు, డాబుసరిగా ఉంటారన్నారు. మరి వేళని చూస్తే దరిద్రం భక్షణం చూడమని. బంగారు గనులు భూమిలో ఉంటాయి, గుడ్డల్లో ఉండవు. వేళ దగ్గరే గోల్డ్ ఉంటుంది. ఇప్పటికే కాలాతీతం అయింది, సదనానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. వారెందుకు నేస్తాను? ఇదిగో వంద. యో ఏంటిదే వంద? పరదేశం నుంచి వచ్చి మేము ఇచ్చే కిరాయి వంద? వీడెవడో గబ్బు మనిషి ఉన్నాడే. రే సినిమా అన్న, ఇందులో కట్ట పెరికి దాని మొహం నూక్కు. ఇదిగో మే ఈ బంగారు గొలుసు తీసుకెళ్ళే, నీ గుర్రం తోక కట్టు. అదే నాన్న, ఆ గొలుసు నీకు చించినాకే పుంపు నాకే గారు ఇచ్చింది కదా. ఏమన్నాను పెద్దనా? చించినాకే పుంపు నాకే. మరి అట్లాంటిది ఏందిరా, నాకు కావాలంటే పంపరాగే సుమస్సులాగే గడవడా. ఇప్పుడు నేను ఏమన్నాను పెద్దయినా? నోరు తిరగడం లేదు. మా అంత చదువుకోలేదు కాబోలు, ఉత్త సోబే పిల్లగా. ఏంది మే, నా గుర్రాలకు గొలుసు ఇచ్చినావు, మరి నాకా? మా అన్న చేత్తో ఇచ్చినాడు కదా, మరి నన్ను ఊరితో ఇస్తాను. ఇంకోటి 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 ఇంకోటి. అమ్మో ముత్యాలు, మూడు ముత్యాలు. నొద్దుకో ముత్యం, లెక్క సరిపోయినది కదా. ఒకటి చెవి కెట్టుకో, ఒకటి ముక్కు కెట్టుకో, ఇంకోటి నీ ఎత్తం. ఎరా కాకి, ఏంట్రా జాకి, వాడు ముద్దు పెడితే ముత్యాలు రాలుతున్నాయి, మనం పెట్టించుకుందామా? పెట్టించుకోవచ్చు, కానీ ఒక్కసారి వాడు మూతి వంక చూడు. ఏడాది పాటు అన్నం సహించదు. అమ్మో వాళ్ళు పదా. ఓరి బండ బడ, ఏంద్రయ్య ఇదే పెద్ద ఏర్పాటు చేసినావు కదా. దయచేయండి, అది మా అన్న తప్పు కాదు పెద్ద. ఈ మధ్య మీద సింగపూర్ గుర్ర పద్యాలకు వెళ్ళుంట్లే, అక్కడ 10 కోట్లు వస్తే ఆనందం పట్టలేక గోదావరి దిగుతే గుర్రం గారు చేసిన అప్పటి నుంచి తన ముందు ఎవరు నడిచిన లాగో తగ్గ. వారికి ముందు ఎవ్వరూ నడవద్దు, దయచేయండి, వెనక్కాలే రండి. ఇది నేను మీకు చెప్పడం లేదు కదా, మా సింద్రాయని గాడిని కరిసింది. అప్పటి నుంచి ఈడు వెనక ఎవరు వచ్చినా సరే కాలు విసురుతున్నారు. అలాగా ఒరే నాయుడు గారికి ముందు నడవద్దు, వెనక నడవద్దు, సైడ్ సైడ్ దయచేయండి, దయచేయండి. బండబడా, ఏందయ్యా ఇదే, పిల్లకాయతో సర్కస్ కోసం అయితారే. ఈ సర్కస్ కాదురా, యోగాసనం. అవును, ఈడ మగ పిల్లకాయతో చేయిస్తున్నావా లేక ఆడపిల్లకాయతో కూడా చేయిస్తున్నావా? లోపల భూగర్భంలో. పెద్దాయరావు ఆవిర్తానానికి ఏర్పడలేదే, మా బాగా చేసినవే. ఉరే సిండ్రాయుడు, ఎవడు నువ్వా, నీకు బుద్ధుందా? ఇంకా పెద్ద నేంద్రా, ఎన్ని సొత్తంటే మాయలు పకీర్ మాదిరిలా. ఇదో పకీరు, ఈడ బాలలాగమ్మ దొరుకుతా? ఏంది అయితే? అది నిజంగా కుక్కేనండి, అదిగో అసలు బాలలాగమ్మ అక్కడుంది. ఇదేమిటే ఏమైంది? నువ్వేం కంగారు పడక పెద్ద ఆయన, ఇదో రకం జబ్బు.
రాళ్లతో తన్నే జబ్బు ఉంది నాకు తెలుసు. ఇది రెండోదన్నా మా అన్న జబ్బు రొట్టె లాంటి ఆడ దాన్ని చూస్తే మైకం వచ్చి పడిపోతాడు. మరి లేవడు. మరి లేపాలంటే ఏం చేయాలి? ఆ దెబ్బ రొట్టెని తీసుకొచ్చి. దెబ్బ రొట్టె అదే అన్న. ఆ పిల్లని తీసుకొచ్చి. రేఖ ఎంత తిరిగితేటలతో ప్రవర్తించినా అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయాను. రేపు మరో వేషంలో వచ్చి అమ్మా నాన్నను రక్షించుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. హలో. హలో రాణా ఉండాడా? రాణానే మాట్లాడుతున్నాను. తమరెవరు? మేడ ముట్టాల్ గోల్డెన్ బ్రదర్స్. ప్రస్తుతం గోల్డెన్ బ్రదర్స్ మా అతిథులుగా ఉన్నారు. అరే మేము దానే గోల్డెన్ బ్రదర్స్ అరివి పెట్ట ముండో. అరే ఎవరో దొంగ పిల్లకాయలు నేను మాయ చేస్తుంటారు. నువ్వు సోంబేర మాదిరి మోసపోయి ఉంటావు. వీడెవడో అరవంలో వాయించేస్తున్నాడు. ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నడి సముద్రంలోంచి మాట్లాడుతుంటా. సరుకుతో వస్తుండవు. ఇస్తున్నపోతే చెప్పు నా తిరిపి పోరా. అలా చెయ్యొద్దు ప్లీజ్. తమ రండి, తమ కోసం ఎదురు చూస్తుంటాం. సరే అప్పుడిదా అప్పుడిదా. చక్రి మనం మోసపోయాం. అసలైన గోల్డెన్ బ్రదర్స్ సముద్రంలో ఉండిపోయారు. మన ఇంట్లో ఉన్న వాళ్ళు నకిలీ వెధవులు వెళ్ళి పట్టుకోండి. ఏమిటి పట్టుకునేది? నా బొంద వాళ్ళు ఎప్పుడో పారిపోయారు. పోతూ పోతూ నా మెళ్ళ ఉన్న ముత్యాల దండ నా కాలుకున్న ముగ్గులు పట్టీలు కూడా తీసుకెళ్లిపోయారు. వాళ్ళు మిమ్మల్ని బాగా మోసం చేసి ఈ మీసాలు ఈ జుట్టు మిగిల్చి వెళ్ళారు. నెల్లూరు పిల్లకాయలు నెల్లూరు భాష మాట్లాడి నేల కనిపించేశారు. కనిపించారు సరే, రాత్రంతా వాళ్ళు నిన్ను అలవాటు వచ్చింది. ఇదేంటి చెనరాయుడు గారు అలవాటు వచ్చేసింది? ఏం చేసేది, పోతు పోతు నాకు ఇది బాగా నేర్పేసి వెళ్ళారు. అంతేనా ఇంకేమైనా? దూరంగా వెళ్ళి మాట్లాడరా. ఇది కుక్కిన పెన్లా పడి ఉండేది. గుర్రపు తనులు గాడితాపులు నేర్చుకుంది. సరే చక్రి, జరిగిపోయిన దానికి విచారించి లాభం లేదు. ఇప్పుడు అసలైన గోల్డెన్ బ్రదర్స్ వస్తున్నారు. ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రిసీవ్ చేసుకుందాం. పద నమ్మ పెళ్ళి అన్నే ఆరుముఖం. నమ్మ చిన్న తంబి చిరుముఖం వాడకం. చక్రత వారు పైకొచ్చి ఏర్పాటు చేయి. అలాగే. అడే తంబి అన్నే ఇంత ఏడో నిండా బాగుందిరా. ఆమా అన్నే ఆ పరబ్రహ్మలా వెలిశారు, తడవకుండా ఎలా వచ్చారు? అరే సోంబేరు, అరే అరివిట ముండ ఏం తరిస్తురా మమ్మల్ని? అరే తంబి అన్నే ఇంత ముట్టాలకి మనం ఎలా వస్తామో చెప్పు. అన్న ఆరుముఖం సింగపూర్ లో 100 చిప్పులకి మొదలాలి తెలియమా? అదల్లా చిప్పు నంబర్ 33 అన్నది బాగా పట్టును. అదిలో ఎక్కితిమి. మధ్యలో నీటి మీద బోడు కొడితే నీటి లోపలికి పొడిస్తుంది. నీటి లోపలికి ఎలా వెళ్ళగలిగారు? అరే సుండక్క పయ్యలే, ఇప్పో ఇప్పో సబ్మెరీన్గా అదిలో ఎక్కితిమి. ఎక్కడికి వచ్చి మొత్తానికి వచ్చారు, అదే సంతోషం. రండి ఏర్పాట్లన్నీ రెడీ అయిపోయాయి. విందుకు ముందు కాస్త మందు కూడా. ఏమిరా ఏమో తలుస్తుంది? ఆరుముఖన్నే తిరుముఖన్నే మీకు దా ఇసుకి ఎత్తి పెడితే దాన్ని దించి పెడితే. పావింగులే ఏమి తలుస్తుందిరా? మమ్మల్ని ఏడ మాదిరి తాగుబోతు ఉండవాడని తలుస్తుందిరా? తంబి ఇంత సున్నకాయ పసింగలే అడిక్కిరే. అడి ఆరుముఖం గారు కోపడకండి, ఏదో తెలియక అన్నాం. పదండి భోజనానికి. అరే ముట్టాల్ సాపాటుకు మున్నే అన్నకి అదు 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 వేణు. అదు అంటే ఎదు. అదడా ముట్టాల్ నమకే పొన్ను పొన్నుదా కావాలి. అదడా నమ్మకి తమ్ముకి ఇంత కుడిమి మురిసి పెట్టడానికి లబక్ జబక్ కావాలి. లబక్ జబక్ ఈ సదనంలో దొరకరే, సిటీ నుంచి తెప్పింది. నీ వాయిముడ్డ లబక్ జబక్ వస్తేదా ఈ కుడిమి ముడుస్తుమా? కుడిమి ముడిస్తేదా సాపాటు చేస్తుమా? సాపాటు చేసేదా మేము శాంతిస్తుము. అప్పటి నీ శాంతంత్రమే కదా మాసియో. ఒరే చక్రి, ఒరే చక్రి.